ఎలక్ట్రిక్ ఇసురాయితో రవ్వ తయారు చేస్తున్న కేంద్రం ఇక్కడ ఉంది. ఈ కేంద్రం మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇందులో సామలు, కొర్రలు, ఊదల వంటి చిరుధాన్యాలు పోసుకొని వాటిని రవ్వగా మారుస్తున్నారు. ఇక్కడ పైనుంచి ఈ ప్రొడక్ట్ పోస్తున్నారు. ఇది ఊదలుగా చూసుకుంటే ఇందులో ఇసురాయి, ఇది ఇసురాయి స్లోగా తిరుగుతుంది. దాని నుంచి కిందికి ప్రొడక్ట్ వస్తుంది. ఇది పిండి చేస్తున్నారు. ఇక్కడ ఈ పక్కన వచ్చేసి ఇక్కడ రవ్వ అవుతుంది. ఇక్కడ ఏమో రవ్వ చేస్తున్నారు. ఇట్లా ఆ పిండి పట్టే మిల్లులు, రవ్వ తయారు చేసే మిల్లులు అవి ఉంటాయి, కానీ వాటి కంటే ఇది చాలా స్లోగా, లోపల ఇసురాయి మాత్రమే ఉంది. చూడవచ్చు ఇక్కడ పిండి లాంటిది అయితే 5 కేజీలు మాత్రమే చేసుకోగలుగుతాం, రవ్వ అయితే 7-8 కేజీలు చేసుకోగలుగుతాం, అదేవిధంగా పప్పు అయితే మాత్రం ఒక 15 కేజీల వరకు చేసుకోగలుగుతాం. ఒక్క మిషన్ ఇలాంటిది ఏర్పాటు చేసుకోవాలనుకుంటే దీని ఖర్చు 45,000 రూపాయల వరకు ఉంటుందనేది ఇక్కడ ఉన్న ఈ మిత్రులు చెప్తా ఉన్నారు.